నమస్కారం తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం స్వర్గీయ మెట్ల సచ్చిదానంద రావు గారు మాజీ మంత్రివర్యులు నాలుగు సార్లు ఇదే అమలాపురం నుంచి శాసన సభ్యులుగా చేసిన వారు కోనసీమలో తూర్పు గోదావరి జిల్లాలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఆయనగా ముద్రపై ముద్ర వేయించుకొని ఒక హుందాతనానికి ఒక మంచితనానికి ప్రేమ అభిమానాలకు మారు పేరుగా నిలిచినటువంటి స్వర్గీయ మెట్ల సత్యనారాయణ రావు గారి యొక్క ఆరవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన శిలా విగ్రహాలన్నిటికీ పూలమాల అలంకరణ చేసుకోవడం ద్వారా నివాళులు అర్పించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మరి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మరి గౌరవనీయులు పెద్దల అన్నగారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు అలాగే అమలాపురం పార్లమెంట్ తరపున పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మా సోదరుడు హరీష్ గారు అలాగే మన అందరికీ డాక్టర్ గారి తర్వాత డాక్టర్ గారి పాత్రను మనతో పోషిస్తున్నటువంటి మన ఆత్మీయులు మన మిత్రులు గౌరవనీయులు మెట్ల రమణ బాబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్ గారి అభిమానులు అమలాపురం గన్నవరం రాజోలు మొత్తం కోనసీమ వ్యాప్తంగా వచ్చినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్త అభిమానులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వారి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకటే గుర్తించుకోండి డాక్టర్ గారి ఆశయాల సాధన కోసం డాక్టర్ గారు ఏదైతే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నిరంతరం ఆయన పాటుపడేవారు నిరంతరం ఏదో విధంగా ఈ నియోజక అభివృద్ధికి మరి కారణం అయ్యేవారు ఆయన ఆశయాలు సాధించడం కోసం మనందరం కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలా డాక్టర్ గారి ఆశయాలు నెరవేరాలంటే మరి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో జిల్లాలో డాక్టర్ గారు ఏమేం పనులు ఆశించారో ఆ పనులన్నీ చేసుకోవడానికి మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ డాక్టర్ గారు మరి స్వర్గంలో ఉండి మనల్ని చూస్తున్నారు మన మాట ఆలకిస్తున్నారు ఆయన కూడా చెప్పుకుంటున్నాం డాక్టర్ గారు మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే మీరు మా అందరి గుండెల్లో ఉన్నారు మా హృదయాల్లో ఉన్నారు మీరు మేము బతికున్నంత కాలం మీరు మర్చిపోతక వ్యక్తి మాకు కాదని తెలియజేసుకుంటూ వారందరికీ ఒకటి గుర్తించుకోండి ఒకసారి ఘనంగా డాక్టర్ గారికి జోహార్ అర్పించి నివాళులు అర్పిద్దాం డాక్టర్ మెట్ల చంద్రరావు గారు మెట్ల.